హోమర్వేస్ ఛానల్ కి స్వాగతం అండి. ఈరోజు రాయలసీమ స్పెషల్ బొరుగుల ఉగ్గాని అండి. ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి రాయలసీమలో అయితే గిన మేము బొరుగులు అంటాము, ఇక్కడైతే మురుమురాళ్ళు అంటారండి. ఇవి హైదరాబాద్లో దొరికేటివి అయితే గిన ఒక 5 మినిట్స్ వాటర్లో పెట్టాలండి, నానబెట్టాలి. అదే మా సైడ్ అయితే గిన ఒక 2 నిమిషాలు నానబెడతామండి, సరిపోతుంది. ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇవి బాగా వేగాక ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. దీనికి ఆనియన్ ఎక్కువే పడుతుందండి. ఇలాగ దీన్ని 2 విధాలుగా చేసుకుంటారండి. పచ్చిమిర్చి, కొబ్బరి మిక్సీ వేసుకొని అలా కూడా చేసుకుంటారు, ఇలా కూడా చేసుకుంటారు. 2 బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాలండి. ఇది మా సైడు చాలామందికి జీవనోపాధి అండి. గుళ్ళల్లో అన్ని చోట్ల ఇది టిఫిన్ లాగా చేసి బయట కూడా రోడ్డు పక్కన టిఫిన్. దీని కాంబినేషను బజ్జీలండి. ఈ 2 కాంబినేషన్తో బయట అమ్ముతూ ఉంటారు టిఫిన్. మార్నింగ్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో బాగా తింటారనమాట. ఇక్కడైతే కొంచెం తక్కువ, కానీ మా సైడు బాగా ఫేమస్ ఇది. ఇప్పుడు ఈ ఆనియన్స్లో కలవడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్. తర్వాత ఒక టమోటా వేసానండి పెద్దది, చిన్నగా తరిగి టమోటా వేయాలి. టమోటా బాగా మగ్గాలండి. ఈ బొరుగులలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. బల్లారి బొరుగులు అని అవి కొంచెం ఎక్కువ ఉప్పుగా అలా ఉంటాయి. మామూలు ఉగ్గానికి వేరే దొరుకుతాయన్నమాట. ఇవి మా సైడ్ అయితే బాగా దొరుకుతాయండి. చూడండి, ఇప్పుడు ఇవి 5 మినిట్స్ అయింది కాబట్టి ఇలాగ వాటర్ పోయే వరకు బాగా ప్రెస్ చేయాలి. ఇలాగ అంతా ఒత్తి తీసేసుకోవాలన్నమాట. ఇది ఎవరైనా తినచ్చండి. ఇలాగ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది తొందరగా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా సైడు ఇవి చాలా బిజినెస్లు, దీనిలో ఎక్కువ కోటీశ్వర్లు కూడా అయ్యారండి. మా తాత ఇవే చేసేవాడు అనమాట, బట్టీల వ్యాపారం. ఇప్పుడైతే బట్టీలు లేవు, అంతా మిషనే. బొరుగులు చెన్నారెడ్డి అని పేరు కూడా అనమాట. చూడండి, ఇప్పుడు ఇలాగ అంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనము ఇలాగ మగ్గిపోయింటుంది కదండి టమోటా, వీటిలోకి మనము ఈ బొరుగులు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇప్పుడు ఈ బొరుగులు వేసుకోవాలండి. ఇవి ఎక్కువ మెత్తగా అయిపోయినా బాగుండవండి, అట్లని తొందరగా వాటర్లోంచి తీసినా బాగుండవు అనమాట, గట్టిగా ఉంటాయి. మనం ఆ బొరుగుల్ని చూసి తీసుకోవాలి. మాకైతే ఎప్పుడు ఊరు నుంచి వస్తాయండి, మా మామ వచ్చేటప్పుడు పెద్ద మూట తీసుకొస్తాడు. ఇంకా ఇప్పుడు ఇక్కడే తీసుకుంటాము. అవి ఎక్కువ రోజులు కూడా ఉండవండి, 1 మంత్ తర్వాత ఒక రకమైన స్మెల్ వస్తాయి. సో తొందరగా అయిపోగొట్టుకోవాలి. మేము కారం బొరుగులు ఇవి ఎక్కువ చేసుకుంటామన్నమాట. ఈసారి వీడియోలో కారం బొరుగులు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి హైదరాబాద్వేనండి. ఇలాగ అంతా కలుపుకోవాలండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి. ఇలాగ నేను 1 నిమ్మకాయ వేసుకున్నాను. తర్వాత పప్పుల పొడి వేసుకోవాలండి. 1 2 స్పూన్స్ పప్పుల పొడి, పప్పులు అంటే పుట్నాల పొడి అండి, పుట్నాల పొడి వేసుకోవాలి 2 స్పూన్స్. తర్వాత అంతా కలుపుకోవాలండి.
మేమైతే ఇప్పుడు వీటిలోకి మిరపకాయ బజ్జీలు పకోడా చేసామండి. ఇవి చేసినప్పుడు దాని కాంబినేషన్తో తింటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మళ్ళీ దీనికి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నామండి. ఫస్ట్ వేసిండేది ఆనియన్స్లోకి అన్నమాట. అంటే మనము ఆనియన్స్లో వేస్తే అవి తిన్నప్పుడు సప్పగా లేకుండా ఉంటాయి కదండి, అందుకని. ఇప్పుడు మరి బొరుగులలోకి వేసాము. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఒక నిమ్మకాయ జ్యూసు తీసి వేస్తున్నా అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి, వాళ్ళకు కూడా ఇది ఇంకోటి త్వరగా అయిపోతుందండి. నైట్ టైమ్స్ టిఫిన్లా కూడా చేసుకోవచ్చు, మార్నింగ్ టైమ్స్ కూడా. ఇప్పుడు అంతా కలుపుకోవాలండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా అండి. చూడండి, ఇవి పకోడా చేసామండి. ఇదే అండి కాంబినేషను, బజ్జీ పకోడా ఇవి చేసామన్నమాట. ఓకే అండి, బాయ్ అండి. ఎలా ఉందో మీరు కూడా చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.